అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఎయిట్ ఇంగ్లాండ్ కాలనీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు ఆయన బర్త్డే కేక్ ను కట్ చేసి మాట్లాడారు. అబ్దుల్ కలాం ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి విద్య అందరికీ అందేలా జీవోను తీసుకువచ్చి దాన్ని అభివృద్ధి చేసిన మహా వ్యక్తి అని కొనియాడారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు నాణ్యమైన విద్యను అందించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ వహించకపోగా ఫీజు రీయింబర్స్మెంట్ మాటే మర్చిపోయిందని తెలిపారు. గతంలో అనేక మంది మేధావులు విద్య అందరికీ అందుబాటులో ఉండేలా అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని, బడుగు బలహీన వర్గాలు విద్యలో రాణించినప్పుడే నవ సమాజ నిర్మాణం ఏర్పడుతుందని, ఆ నినాదంతోటే అబ్దుల్ కలాం ఎంతో సేవ చేశాడని వివరించారు. మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అక్బర్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త సత్యనారాయణ రెడ్డి, సలావుద్దీన్, సలీం, సంపత్ రెడ్డి, లక్ష్మణరావు, ప్రభాకర్, కాండేరావి, ఉమారెడ్డి, రబ్బాని, తమ్మిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.